రాజకీయాలకు అతీతంగా సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటారని డీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానంలో యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. నేడు మెదక్ పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో సిటీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ యూత్ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం యువత చేపట్టిన రక్తదాన కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం పట్టణంలో 100కు పైగా యువత రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకమన్నారు. కరోనా వంటి మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా యువత ఇటువంటి సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం అనేది మంచి పరిణామమని, రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే చేద్దాం, ఇక మీదట కూడా రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్క యువతకు ప్రోత్సహించడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. యువత ఇలాంటి మంచి మార్గంలో నడవడం దేశ భవిష్యత్తుకు కూడా శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇలాగే ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేయాలని, వారికి ఎప్పుడూ అండగా ఉంటానని మాటిస్తున్నానని హామీ ఇచ్చారు. ప్రజల జీవితంలో నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం, అటువంటి ఈ రక్తదాన కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన పట్టణ యువతకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలకు, నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తదాన దాతలకు, నిర్వాహకులు పృథ్వీ, వంశీ, హరికృష్ణ, మనోజ్, జుల్ఫర్కర్, సోను, యాదుల్, కిరణ్ డాక్టర్లకు, అదేవిధంగా వారి స్టాఫ్కు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ, డీసీసీ అధికార ప్రతినిధి మామిల ఆంజనేయులు, బీసీసెల్లా జిల్లా అధ్యక్షులు పల్లె రామచంద్రగౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఇస్మాయిల్, ఉదయ్, వెంకట్గౌడ్, అంజాగౌడ్, సల్మాన్, అన్వర్ ఇతరులు తదితరులు పాల్గొన్నారు. రెండు ఇచ్చి రావడం జరిగింది. అక్కడ నిజంగా మెదక్ యూత్ను అభినందిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో థర్డ్ వేవ్లో చిన్నపిల్లలకు కూడా కరోనా ఉందని చెప్పి వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. అందుకు కూడా ఈ బ్లడ్ ఎంతగా ఉపయోగపడుతుంది. ఇప్పుడే ఇక్కడ ఉన్న డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సారి ఒక మంచి కార్యక్రమం మెదక్ యూత్ను ఆదర్శంగా తీసుకొని మిగతా మండలాలలో కానీ మిగతా టౌన్లలో కానీ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. నేను కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఓటు సూచన ఇస్తా ఉన్నా. బ్లడ్ పంపించినంత మాత్రాన మన బాడీలో ఉన్న శక్తి ఏం పోదు. సంవత్సరానికి యువకులు 2 సార్లు బ్లడ్ ఇవ్వచ్చు. ఒక బ్లడ్ ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది, ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది. అత్యవసర సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మెదక్ యువతను స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా చాలామంది యువకులు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ టౌన్లలో కానీ అందరూ ముందుకు వచ్చి ఈ బ్లడ్ క్యాంపులు నిర్వహించి బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మెదక్ పట్టణ యువకులు కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నా, మీరందరూ మా తమ్ముల లాంటి వాళ్ళు మీరు యూత్ ముందుకు వచ్చి ఇటువంటి ప్రోగ్రాములు చేస్తా అంటే తప్పకుండా మీ యొక్క అన్నగా పెద్ద అన్నగా ఎంత ఖర్చు అయినా సరే నా అంత సహాయ సహకారాలు అందిస్తూ తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను.